అందరికీ నమస్తే ఈనాడు కథామృతం శీర్షిక ఆ అరవై రచన వేములిపల్లి రాధిక గారు నిన్న ఉదయమే కదా వంద రూపాయలు తీసుకున్నావు మళ్ళీ ఈరోజు డబ్బులు అడుగుతావేంటి ఆ వంద ఏం చేశావు కోపంగా అరుస్తున్నాడు భార్య పైన ప్రశాంత్ నాకు బస్సుకి టైం అవుతుంది ముందు డబ్బులు ఇవ్వండి ఆ వంద ఏం చేశానో సాయంత్రం మీకు లెక్క చెప్తానులేండి అనేసి ప్రశాంత్ ఇచ్చిన యాభై కాగితం బ్యాగులో పెట్టుకుంటూ హడావిడిగా బయటకు నడిచింది కల్పన నీకెన్నిసార్లు చెప్పినా ఇంతే ఏదో ఒక పిచ్చి పని చేసి డబ్బులు వేస్ట్ చేస్తుంటావు ఎంత చెప్పినా నువ్వు మారవు అంటూ విసురుగా బైక్ స్టార్ట్ చేసి వెళ్ళిపోయాడు ప్రశాంత్ ఈ గొడవ పుణ్యమా అని ఈరోజు కాళ్ళు ఇడ్చుకుంటూ నడిచి వెళ్లాల్సిందే అనుకుంటూ నిట్టూర్చి నడవసాగింది కల్పన మెయిన్ రోడ్ నుంచి రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది వాళ్ళ ఇల్లు అప్పుడప్పుడే డెవలప్ అవుతున్న ఏరియా కావడంతో కొంచెం చవకగా దొరకడంతో అక్కడ స్థలం కొని బ్యాంక్ లోన్ తీసుకుని ఇల్లు కట్టుకున్నారు కొత్తగా కడుతున్న కాలనీ అవడంతో ఆ ప్రాంతానికి ఇంకా సర్వీస్ ఆటోలు రిక్షాలు అందుబాటులోనికి రాలేదు దాంతో రోజూ ఉదయం కల్పనను బస్ స్టాప్లో వదిలి తన ఆఫీస్కి వెళ్తాడు ప్రశాంత్ ఇలా ఎప్పుడైనా గొడవపడిన రోజు ఆమెను వదిలేసి వెళ్ళిపోతే నడిచి వెళ్లాల్సిందే హడావిడిగా నడుస్తున్న కల్పన ఎదురుగా వస్తున్న వాళ్ళని గమనించలేదు మార్నింగ్ వాక్ నుంచి తిరిగి వస్తున్న వెంకట్రామయ్య గారు ఆయన స్నేహితుడు నారాయణరావు గారు కల్పనను చూసి ఆగారు ఏమ్మా ప్రశాంతేడి నువ్వు నడిచి వస్తున్నావేమిటి అని ప్రశ్నించిన మామగారికి ఆయనకి వేరే పని ఉందట ముందే బయలుదేరి వెళ్ళిపోయారు అంటూ సమాధానమిచ్చి ముందుకు కదిలింది కల్పన మెయిన్ రోడ్ చేరుకోవడంతో గబగబా వెళ్ళి అప్పుడే వచ్చిన సిటీ బస్సు ఎక్కింది అక్కడ నుండి ఆమె ఆఫీస్కు చేరాలంటే కనీసం గంట పడుతుంది ప్రయాణం బస్సులో సీటు దొరకడంతో విశ్రాంతిగా కూర్చున్న ఆమె తనను ప్రశాంత్ నిలదీయడం గురించి ఆలోచించసాగింది ఈ ప్రశాంత్ ఎప్పుడూ ఇంతే అన్నీ బడ్జెట్ ప్రకారం జరగాలంటాడు ఎలా వీలవుతుంది నెల నెలా వేసే బడ్జెట్కు మించి ఖర్చులు అవుతున్నాయని గోల ప్రతీ నెల ఏదో ఒక ఎక్స్ట్రా ఖర్చు వచ్చి పడుతుందని వాపోతూ ఉంటాడు సంసారం అన్నాక ఖర్చులు రాకుండా ఎలా ఉంటాయి మనిషి మంచివాడే కానీ ప్రతి పైసా తను ఎందుకు ఖర్చు పెట్టిందో అతి జాగ్రత్తగా ఆరా తీస్తుంటాడు అతని ప్రవర్తనకు ఒక్కొక్కసారి మనసు చివుక్కుమనిపిస్తుంది కూడా అయినా ఇందులో అతని తప్పేమీ లేదేమో ఏడుగురు సంతానం అత్తామామలకు వాళ్ళందరినీ పెంచి పోషించి జీవితంలో ఒక స్థితికి తీసుకురావటానికి తన తల్లిదండ్రులు పడ్డ అవస్థలన్నీ ప్రత్యక్షంగా గమనించిన ప్రశాంత్ తన పిల్లలకు ఏ కష్టం తెలియకుండా పెరగాలని డబ్బు సంపాదనే ధ్యేయంగా పెట్టుకున్నాడు ఈ విషయం మీదే తరచూ తామిద్దరూ ఘర్షణ పడుతున్నారు ఎంతసేపు డబ్బు సంపాదించి తర్వాత తరానికి అందించాలనే తాపత్రయమే ఆ తాపత్రయంలో పడి తానేం కోల్పోతున్నాడో అతనికి అర్థం కావటం లేదు ఇద్దరం ఉద్యోగాలు చేస్తున్నాం నెలకు కనీసం ముప్పై వేలు జీతాలు తమకంటూ సొంత ఇల్లు ఉండి కూడా రోజూ ఉదయం సాయంత్రం పార్ట్ టైం జాబ్స్ ఎందుకు మానేయమంటే వినడు పిల్లలకు అందించాల్సింది డబ్బు మాత్రమే కాదు తల్లిదండ్రులుగా కొన్ని విలువలు కూడా అని తానెంత చెప్పినా అతనికి అర్థం కాదు డబ్బు తర్వాతే నువ్వు చెప్పే ఏ విలువలైనా కడుపు నిండిన వాళ్ళు చెప్పే కబుర్లు అవన్నీ అనే అతన్ని ఎంత ప్రయత్నించినా మార్చలేకపోతుంది ఇంతలో తాను దిగాల్సిన స్టాప్ రావడంతో బస్సు దిగి వడివడిగా నడిచింది కల్పన ఆఫీస్ గేటు దగ్గర కలిసిన కొలిగ్ స్వప్న పలకరించడంతో ఆలోచనలను పక్కన పెట్టి రొటీన్ వర్క్లో పడిపోయింది తిరిగి సాయంత్రం ఆఫీస్ అయిన వెంటనే ఇంటికి చేరిన కల్పన అప్పటికే అత్తగారు పిల్లలకు స్నానం చేయించడంతో గబగబా వాళ్లకు పాలు కలిపి ఇచ్చి వంట ప్రయత్నంలో మునిగిపోయింది పిల్లలను వంటగది దగ్గరే బయట గచ్చు మీద చేప వేసి కూర్చోపెట్టి హోంవర్క్ చేయిస్తూ వంట చేయసాగింది ప్రతిరోజు సాయంత్రం పిల్లల చదువు సంగతి కల్పనే చూస్తుంది పిల్లలేమో తండ్రి కోసం అడుగుతూ ఉంటారు డాడీ ఇంకా రాలేదేమిటి అని డాడీకి చాలా పనులుంటాయి కదా వచ్చేసరికి లేట్ అవుతుంది మీరు అన్నం తిని నిద్రపోండి అని వాళ్లను సముదాయించినా మనసులో మాత్రం బాధపడుతుంది ప్రశాంత్కు ఎంతసేపు డబ్బు సంపాదించాలనే తపనే కానీ ఆ ప్రయత్నంలో తానెంత విలువైన సమయాన్ని కోల్పోతున్నాడో అర్థం కాదు పిల్లలతో రోజు మొత్తంలో పది నిమిషాలైనా గడపని వ్యక్తి ఆ పిల్లలకు కొండ మీద కోతిని తెచ్చిస్తే మాత్రం ఏ లాభం ప్రశాంత్ తన ప్రవర్తనతో పిల్లలకు దూరమై వారితో తండ్రిగా తన అనుబంధాన్ని పోగొట్టుకుంటున్నాడు ఏ రోజు పిల్లలు అన్నం తిని నిద్రపోయేలోపు ఇంటికి రాడు ఎప్పుడైనా వచ్చినా పొద్దున్న ఏడు గంటల నుండి నిమిషం ఖాళీ లేకుండా గంటల లెక్కన పనిచేసి అలసిపోయి ఉండడంతో ఇంటికి రాగానే డాడీ అంటూ కాళ్లకు చుట్టుకునే పిల్లల్ని చూస్తే చిరాకు పడతాడు దాంతో తనో అత్తగారో వాళ్లను అవతలకు తీసుకెళ్ళి బుజ్జగించడం మామూలే ఇంకా నయం అత్తమామలు తమతో ఉండడంతో తమకు పిల్లల గురించిన టెన్షన్ కొంతవరకు తక్కువే తన కొలిగ్ మాధవికైతే ఆఫీసులో లేట్ అయితే ఇక పిల్లల గురించి టెన్షన్ ఎవరూ చూసేవాళ్ళు లేకపోవడంతో ఆ పిల్లలు వాళ్ళ అమ్మ వెళ్లే వరకు అలా వాకిట్లో కూర్చోవాలి ఎంత సంపాదిస్తున్నా మనశ్శాంతి లేదంటూ బాధపడుతుంది మాధవి పోనీ మీ అమ్మనో అత్తనో రమ్మని అడగవచ్చుగా అందితను మాధవి విచిత్రంగా నవ్వి కల్పన ఇది భారతదేశం తల్లి మన వాళ్ళు ఇంకా అంత ఎదగలేదు తల్లి కూతురు ఇంటికి రావాలంటే అల్లుడి ఇంట్లో ఉండటం మర్యాద కాదని రారు ఇక చాలామంది అత్తగారులేమో సహజంగా మన సమాజంలో అత్తాకోడళ్ల మధ్య అకారణంగా ఏర్పరచబడి తరతరాలుగా కొనసాగుతున్న విద్వేషపూరిత విభజన మనసుల్లో పాతుకుపోయిన ఫలితంగా మాకు మీరు చెయ్యాలి కానీ మీ పిల్లలకు పని మనుషులుగా మేము రావాలా అని రారు అందరూ అలా ఉంటారని కాదు కానీ చాలా వరకు ఇంతే నీకు ఈ సమస్య తీవ్రత అర్థం కాదులే అంది ఆలోచనల్లో పడి ప్రశాంత్ రావటం గమనించలేదు కల్పన అప్పటికే పిల్లలు అత్తమామలు భోంచేసి పడుకోవటంతో ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది ఏంటి అంత దీర్ఘాలోచనలో మునిగిపోయావు ఆకలిగా ఉంది త్వరగా భోజనం వడ్డించు అంటూ స్నానానికి వెళ్ళాడు ప్రశాంత్ ప్రశాంత్ వచ్చేలోగా స్టవ్ అంటించి కూర వేడి చేసి పళ్ళెంలో అన్నం పెట్టింది కల్పన అన్నం తింటున్న ప్రశాంత్ సడన్గా తలెత్తి ఇంతకీ నిన్నే ఇచ్చిన వంద రూపాయలు అప్పుడే ఎలా అయిపోయాయి పొద్దున్న అడిగితే చెప్పకుండా వెళ్ళిపోయావు అంటూ ప్రశ్నించాడు కల్పనను ఏదో ఖర్చు పెట్టానులేండి ముందు అన్నం తినండి చెబుతాగా అంది కల్పన అంత దాపరికమేమిటి ఉన్న విషయం చెప్పచ్చుగా విసుగ్గున్నాడు ప్రశాంత్ ఏమీ లేదులేండి నిన్న ఎవరో ముసలి దంపతులు వాళ్ల ఊరికి వెళ్ళటానికి డబ్బులు లేవంటే సాయం చేశాను అంది కల్పన ఎంత ఇచ్చావేమిటి పదా ఇరవయ్యా వెటకారంగా అడిగాడు ప్రశాంత్ అరవై మెల్లగా అంది కల్పన తింటున్న అన్నం పొలమారింది ప్రశాంత్కు గబగబా గ్లాస్ ఎత్తి నీళ్లు తాగి నిజంగా అరవై ఇచ్చావా అని అడిగాడు మెల్లగా తల ఊపింది కల్పన పళ్లెంలో చేయి కడుగుతున్న ప్రశాంత్ సీరియస్గా చూసి నీకు అసలు బుద్ధుందా ఎవరైనా అడుక్కునే వాళ్లకు ఐదో పదో ఇస్తారు జాలిపుట్టే కథలు చెప్పి నమ్మించి వాళ్ళు బజారుకు పది మంది తయారవుతున్నారు అందరికీ ఇస్తూ కూర్చో నీకు రోజురోజుకు డబ్బంటే లెక్క లేకుండా పోతుంది అన్నాడు ప్రశాంత్ మాటలకు వాళ్ళు పెద్దవాళ్ళు భార్యాభర్తలు మీరు చెప్పినట్లు వాళ్ళంతటా వాళ్ళు అడగలేదు నేనే ఇచ్చాను అంది కల్పన ఇదంతా వింటున్న ప్రశాంత్ తల్లి జానకమ్మ ఏంట్రా అర్ధరాత్రి గొడవ ఇరుగు పొరుగు వాళ్ళు వింటే ఏమనుకుంటారు రేపొద్దన్నా మాట్లాడుకోవచ్చు వెళ్ళి పడుకోండి అంటూ హెచ్చరించింది తల్లి మాటలతో రుసరుసలాడుతూ వెళ్ళాడు ప్రశాంత్ వెళ్ళి పడుకున్న కల్పనకు నిద్ర పట్టలేదు నిన్న సాయంత్రం జరిగిన సంఘటన కళ్ల ముందు కదలాడింది ఎప్పటిలానే తన బస్సు దిగి తమ కాలనీ వైపు నడవసాగింది దారి పొడువునా ఉన్న చెట్లను చూస్తూ ఆహ్లాదకరమైన ఆ వాతావరణాన్ని ఆస్వాదిస్తూ ప్రతిరోజు సాయంత్రం నిదానంగా ఇంటికి చేరటం ఆమెకు అలవాటే పగలంతా ఆఫీసు పనితో సతమతమైన సాయంత్రం తను నడిచే ఆ కాసేపు రిలాక్స్ అవుతూ ఉంటుంది రోజూ రెండు కిలోమీటర్లు నడవడం అంటే ఉరుకుల పరుగుల జీవితంలో కష్టమే అయినా ఉదయం భర్త బండిపై దింపటంతో సాయంత్రం ఆటోకు ఇరవై రూపాయలు ఖర్చు పెట్టడం కన్నా నడవడాన్నే ప్రిఫర్ చేస్తుంది కల్పన ఎప్పటిలానే చెట్ల వైపు చూస్తూ గోళ్లు చేరుతున్న పక్షుల సందడిని గమనిస్తూ నడుస్తున్న కల్పన కాస్త దూరంలో వారిని గమనించింది రోడ్డు మధ్యలో అందంగా ఉండటానికి చెట్లు నాటి వాటికి రెండు వైపులా గట్టులా కట్టారు కాలనీ మొదలుపెట్టినప్పుడే ఆ గట్టుపై కూర్చుని ఉన్నారు ఇద్దరు బహుశా భార్యాభర్తలు కావచ్చు అరవై డెబ్బైల మధ్య వయసు వాళ్ళు తమ లోకంలో తాముండి ఏం చెయ్యాలో దిక్కుతోచనట్లుగా చుట్టూ ఏం జరుగుతుందో ఏమాత్రం పట్టించుకోని ఆ వృద్ధులను చూడగానే ఆమెకు అడుగు ముందుకు సాగలేదు దూరం నుండే వారిపై చూపు నిలిపి వస్తున్న కల్పనను కానీ రోడ్డుపై వెళ్తున్న జనాన్ని కానీ ఏమాత్రం పట్టించుకోకుండా తీవ్ర విచారంలో నిర్వేదంలో మునిగి ఉన్న ఆ ఇద్దరిలో వృద్ధుడు తమనెవరో గమనిస్తున్నట్లనిపించి తల ఎత్తి చూశాడు వాళ్లను దాటి వెళ్ళలేక ఆగిన కల్పన తడబడి అడుగు ముందుకు కదిపింది రెండడుగులు ముందుకు వేసిన తర్వాత ఆమెకు వెళ్లబుద్ధి కాక వెనక్కి తిరిగింది మీరెవరు ఇక్కడెందుకు కూర్చున్నారు అని అడిగింది తడబడుతూ లేచాడు ఆ వృద్ధుడు చెప్పాలా వద్దా అని సంశయిస్తున్న ఆయన కల్పన అలాగే నిలబడంతో భార్యవైపు ఒకసారి చూశాడు తర్వాత నిదానంగా ఏం చెప్పమంటావు తల్లి మా గోడు మాది తిరువూరు మండలంలోని ఒక పల్లెటూరు కాస్తంత పొలం ఉంది వానం లేక పంటలు పండక నానా ఇబ్బందులు పడ్డాం చివరికి పస్తులు ఉండలేక ఏలూరులో ఉన్న ఒక్కగానొక్క కూతురింటికి పోయాం నాలుగు రోజులుండి బయలుదేరుతుంటే మా దుస్థితి అర్థమైన బిడ్డ అల్లుడికి తెలియకుండా అది దాచుకున్న ఐదొందల నోటు చేతిలో పెట్టి కన్నీళ్లతో సాగనంపింది కానీ మా దురదృష్టం బస్టాండ్లో ఆ నోటునెవరో కాజేశారు వెనక్కి తిరిగి బిడ్డ ఇంటికి వెళ్ళటానికి మొహం చెల్లలేదు ఎలాగోలా మా ఊరు చేరదామని నిర్ణయించుకున్నాం మా ఊరు వెళితే కనీసం కూలికైనా పోయి బతకొచ్చు ఏలూరు బస్టాండ్ బయట ఒక లారీ డ్రైవర్ని బతిమాలితే ఇక్కడి వరకు తీసుకొచ్చి వదిలాడు ఇక్కడ నుండి తను వెళ్లే దారి వేరేని చెప్పి వెళ్ళిపోయాడు ఇక్కడ నుండి మా ఊరు చేరేది ఎలాగో తెలియటం లేదు అంటూ పై కండువాతో కన్నీళ్ళొత్తుకుంటూ మొహం పక్కకి తిప్పుకున్నాడు మీ దగ్గర అసలేమీ డబ్బులు లేవా కల్పన అడిగిన ప్రశ్నతో ముసలమ్మ మెల్లగా పైకి లేచి పక్కనున్న చిన్న చేతి సంచి అంతుకుంది నడుం వంగిపోయిన ఆ ముసలమ్మ మరలా మెల్లగా కూర్చుని చేతి సంచిలో నుండి తొంగి చూస్తున్న చిన్న స్టీలు బాక్సు తీసి అందులో నుండి ఐదు రూపాయల బిళ్ళలు రెండు తీసింది ఇవేనమ్మా మా దగ్గరుంది అమ్మాయికి ఇష్టమని ఈ బాక్సుతో బియ్యపు పరమాన్నం చేసి పట్టుకెళ్లాను ఇవి తప్ప మా దగ్గరే ఇంకేమీ లేవు ఏనాడు ఎవరిని చేయి చాచి అడిగిన వాళ్ళం కాదు మాకున్న కాస్త పొలంలోనే పంటలు పండించి నలుగురికి చేతైన సాయం చేశాం కాలం కలిసిరాక ఈనాటికి ఇలా వట్టిపోయిన మనుషులమైపోయాం అంటూనే భర్తతో పదయ్య ఎలాగోలాగా నడవగలిగినంత దూరం నడుద్దాం మన ఊరికి పోతే ఉండటానికి ఇల్లైనా ఉంది పద అంటూ లేవబోయింది ఆ ముసలమ్మ వెంటనే కల్పన ఆ వృద్ధుణ్ణి ఆపింది పెద్దయ్య మీ ఊరికి పోవటానికి బస్సు టిక్కెట్ ఎంత అంటూ ఇక్కడ నుండి ఇరవై ఎనిమిది రూపాయలమ్మా ఇద్దరికి యాభై ఆరు రూపాయలు కావాలి సిటీ బస్కి మా దగ్గర పది రూపాయలు సరిపోతాయి అన్నాడు అరవై రూపాయల ఆలోచనలో పడింది కల్పన ఐదో పదో అయితే పర్వాలేదు వాళ్ళు చెప్పేది నిజమైతే వాళ్ళకి నిజంగా అరవై రూపాయలు ఇవ్వటానికి ఆమె సిద్ధమే కానీ మనసులో ఏమోలో చిన్న అనుమానం వీళ్ళు చెప్పేది నిజమేనా అని ఈ మధ్య అడుక్కోవటానికి కూడా ఇలాంటి ట్రిక్కులు కబుర్లు చెప్పి మోసం చేస్తున్నారు ఎలా కనుక్కునేది వీళ్ల మాటలు నిజమో అబద్ధమో పోనీ ఒక పది రూపాయలు ఇచ్చి వెళ్దామా అనిపించింది ఆమెకు ఆమె తన ఆలోచనలో తానుండగానే ఆ వృద్ధురాలు నిదానంగా పైకి లేచి వంగిపోయిన నడుముతో నడవడం ప్రారంభించింది ఆమె కేసి చూసిన కల్పనకు కడుపులో దేవినట్లయింది అంతే సంశయాలన్నీ వదిలి ఒక స్థిర నిర్ణయానికి వచ్చింది బ్యాగ్ తీసి అరవై రూపాయలు ఆ వృద్ధురాలి చేతిలో పెట్టింది తరువాత ఆ వృద్ధుడివైపు తిరిగి పెద్దయ్య మీరు చెప్పిన మాటలు నిజమని నమ్మి మీ కూతురు లాంటి దాన్ని మీకు బస్సుకు డబ్బులిస్తున్నాను జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి ఇంకెవరినీ మీరు డబ్బులు అడగనక్కర్లేదు అంది జరిగిన విషయమంతా ప్రశాంత్కు చెప్పటానికి కల్పనకేమీ భయం లేదు కానీ ముందే ఏదో ఒకటి అని గొడవ పెట్టుకుని తర్వాత సారీ చెప్పడం ప్రశాంత్కు అలవాటు ఎదుటివాళ్ళు చెప్పేది శాంతం వినకుండా ఏదో ఒకటి అంటాడు ఈరోజు కూడా అదే జరిగింది అక్కడే అయితే అత్తా మావయ్య వింటారని తను తర్వాత చెప్తానంది కానీ ప్రశాంత్ తొందరపడటంతో విషయం పెద్దవాళ్లకు తెలిసింది రేపు ఉదయంతో ఈ టాపిక్ కట్ చేయాలి లేదంటే ప్రశాంత్ తనను పూట పూట సతాయిస్తూనే ఉంటాడు అనుకుంది కల్పన మరుసటి రోజు ఉదయం గోంగూర కట్టలు కొంటున్న జానకమ్మ కల్పనను రెండున్నర రూపాయలు ఇమ్మని చెప్పింది కల్పన గోంగూర అమ్మే నరసమ్మకు మూడు రూపాయలు తెచ్చి ఇచ్చింది ఆమె చిల్లర లేదంటూ రేపటి లెక్కలో తగ్గిస్తానని చెప్పి వెళ్ళింది అక్కడే కూర్చుని గడ్డం చేసుకుంటున్న ప్రశాంత్ వెంటనే మాటలు విసరడం మొదలుపెట్టాడు నీ కోడలికేమమ్మా ఎంతైనా దానం చేస్తుంది అరవై రూపాయలు ఇచ్చిన దానికి అర్ధ రూపాయి ఒక లెక్క అంటూ కల్పన సీరియస్గా చూడటంతో ఆపేశాడు ఇంతలో జానకమ్మ అందుకుంది నిన్నటి గొడవ ఏమిటని కల్పన జరిగిన విషయమంతా వివరించింది అప్పుడు జానకమ్మ అది కాదే అమ్మాయి వాడు అన్నాడని కాదు కానీ ఎవరైనా అరవై రూపాయలు ఇస్తారటే అసలు వాళ్ళు నిజమే చెప్పారో అబద్ధమే చెప్పారో ఎవరికి తెలుసు ఏదో ఐదో పదో ఇస్తే సరిపోయేది అంది అలా ఇస్తే నీ కోడలు ఎట్లా అవుతుందమ్మా తనకి ఏం తోస్తే అది చెయ్యటమే అలవాటు కదా వ్యంగ్యంగా అన్నాడు ప్రశాంత్ అప్పటి వరకు మౌనంగా నిలబడిన కల్పన ప్రశాంత్ వైపు తిరిగి అంది చూడండి నేను బాగా ఆలోచించే ఇచ్చాను వాళ్లకు నిజంగానే బస్సు టిక్కెట్లకు డబ్బులు లేకపోతే వాళ్ళ ఊరు చేరటానికి ఉపయోగపడతాయి వాళ్ళ అబద్ధమే చెప్పి ఉంటే ఆ వృద్ధులకు ఆ డబ్బులు నాలుగు కిలోల బియ్యం కొనుక్కోవటానికి ఒక వారం రోజులు గడపటానికి సరిపోతాయి అంతే కదా ఈ రెండిటిలో ఏది జరిగినా నాకు సంతోషమే ఎందుకంటే అలాంటి వృద్ధుల ఆకలి జీవితాంతం తీర్చగలిగే శక్తి నాకు లేదు అయినా ప్రశాంత్ అరవై రూపాయలు అంటూ అంత గింజుకుంటున్నావే అదే నేను ఆరు వందలు రూపాయలు పెట్టి చీర కొనుక్కుని ఉంటే నువ్వేమైనా అంటావా నన్ను అనవు ఎందుకంటే నీ భార్య నీ హోదాగు తగ్గట్టు ఆడంబరంగా ఖరీదైన మనిషిగా ఉండటం నీకు ఇష్టం కానీ నేను మనసున్న మనిషిగా బతకదలుచుకున్నాను నేను చేసింది నీ దృష్టిలో తప్పైనా నేను ఇలాగే ఉంటాను సీరియస్గా జవాబిచ్చిన కల్పన మాటలకు అత్తగారు ప్రశాంత్ మరి మాట్లాడలేదిక పడక కూర్చీలో పడుకుని పేపర్ చదువుతూ ఈ ఘర్షణంతా వింటున్న వెంకట్రామయ్య గారు దీర్ఘ ఆలోచనలో పడ్డారు ఆ సాయంత్రం ఎప్పటిలానే సిటీ బస్ దిగిన కల్పన బస్టాప్లో స్కూటర్ పట్టుకుని నిలబడి ఉన్న మామగారిని చూసి ఆశ్చర్యపోయింది కంగారుగా తన వైపు వస్తున్న కోడల్ని చూసి నవ్వుతూ కంగారు పడకమ్మా ఏమీ లేదు నిన్ను పికప్ చేసుకోవటానికి వచ్చాను అంటూ ఆమెను స్కూటర్పై ఇంటికి తీసుకువచ్చాడు అనుకోకుండా ఆ రోజు త్వరగా ఇల్లు చేరిన ప్రశాంత్ మామా కోడల్ని చూసి ఆశ్చర్యపోయాడు అదేంటి నాన్నగారు రిటైర్ అయ్యాక నేను స్కూటర్ బయటకు తీయను అని షెడ్లో పెట్టేశారు కదా మళ్ళీ ఈరోజు బయటకు తీశారెందుకు అని అడుగుతున్న కొడుకుతో అరవై ఏళ్ల వయసులో కూతురైన కోడలి కోసం ఈ మాత్రం శ్రమ పడగలనులే అన్నారు నవ్వుతూ సమాప్తం ఈ కథ విన్నందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్ నచ్చితే వీడియోని లైక్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఈ కథ రచయిత్రి వేములపల్లి రాధిక గారికి నా హృదయపూర్వక ధన్యవాదములు మీ ప్రసన్న